భార్య భర్తలపై యువకుడు కత్తితో దాడి చేసిన ఘటన చిలకలూరిపేట పట్టణంలో చోటు చేసుకుంది. అర్బన్ సిఐ బండారు సురేష్ బాబు వివరాల మేరకు పట్టణంలోని గురాల చావిడి ప్రాంతానికి చెందిన షేక్ నజీర్ బాషా అనే యువకుడు బొందిల పాలెంకు చెందిన నాగలక్ష్మి అనే వివాహితను ప్రేమిస్తున్నానంటూ గత కొద్ది కాలం నుంచి వేధిస్తున్నాడు. ఈ క్రమంలో నాగలక్ష్మి ఇంటికి వచ్చి బయటకు రావే అంటూ పెద్దగద్దగా కేకలు వేశాడు. దీంతో యువతి తన భర్తతో బయటకు వచ్చింది. ప్రేమిస్తున్నానని చెప్పినా తనను ఎందుకు ప్రేమించడం లేదంటూ తనతో పాటు తెచ్చుకున్న చెరుకులు నరికే కత్తితో నాగలక్ష్మిపై నజీర్ దాడి చేయబోయాడు. అక్కడే ఉన్న ఆమె భర్త రాధేశ్యం అడ్డు వెళ్ళాడు. దీంతో శ్యామ్పై ప్రేమికుడు నజీర్ కత్తితో దాడి చేశాడు. దీంతో శ్యామ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే స్థానికులు చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. సమీపంలో ఉన్న పోలీసులు భద్రతా టీం అక్కడికి చేరుకొని గాయాల పాలైన బాధితులను నిందితుణ్ణి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాగలక్ష్మి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెతో పాటు తలకు బలమైన గాయాలవ్వడంతో ఆమె భర్త శ్యామ్ను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు నజీర్కి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చెరువుడుగడ బందిపాలెం మా అక్కయ్య బావ మీదకి ఒకడు ఎగబడ్డానికి వచ్చాడు. కత్తి తీసుకుని మా అక్కని కోసాడు, గొంతు కోసాడు. మా బావ తలగా పడగొట్టాడు. ఇంక ఇంటి దగ్గర కేకలు వినేసి మేము ఫంక్షన్ జరుగుతుంది. ఆ ఫంక్షన్ పరిగణి వచ్చి నలుగురు వచ్చి కొట్టి పోలీసులకు అప్పు చెప్తాం. దెబ్బలు తగిలి భార్యాభర్తలు వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంట్లో ఉండగా గతంలో ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పి వేధించినటువంటి నజీర్ అనేటువంటి గుర్రాల చావుడి చెందిన వ్యక్తి చెరుకు నరికే కత్తి తీసుకుని వచ్చి నన్ను ఎందుకు ప్రేమించడం లేదు, నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు అని ఆ అమ్మ మీద దాడి చేయబోతామంటే ఆ యొక్క ఆడమనిషి భర్త అడ్డు రాగా అతని గాయాలు తగిలి అదేవిధంగా ఆ ఆడమనిషిని కూడా కత్తి తీసుకొని రెండు మూడు చోట్ల పడడం జరిగింది. వాళ్ళు వాళ్ళని కాపాడుకునే క్రమంలో పక్కనే ఉన్నటువంటి రాయి తీసుకొని ఆ యొక్క నజీర్ని కూడా పట్టడం జరిగింది. నజీర్ కూడా గాయాలైంది. వెంటనే పోలీసు వారికి సమాచారం రావటం, భద్రా టీమ్స్ ఉన్నారు ఇక్కడ, పోలీసు వారు వెంటనే సీన్లోకి వెళ్ళిపోయి ఈ దెబ్బలు తగిలినటువంటి భార్య భర్తని ఇమీడియట్గా ఆటోలో ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. అదే సమయంలో అక్కడ ఉన్న ముద్దాయిని కూడా దెబ్బలు తగిలి ఉన్నాయి, అతను కూడా చికిత్స కోసం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చాం. ఇప్పుడు ఆ భార్యాభర్త యొక్క పరిస్థితి నిలకడగానే ఉంది. అయినప్పటికీ ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం గుంటూరు జనరల్ హాస్పిటల్కి వాళ్ళిద్దరిని షిఫ్ట్ చేశాం. ముద్దాయి మొత్తం ప్రస్తుతానికి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈ యొక్క చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది. సంవత్సరం నుంచి మా ఇద్దరికి సంబంధం ఉంది. ఉన్నదాకా మా అమ్మ నాన్న ఇలాగే చెక్ చేస్తాను, తెలియజేస్తున్నా ఉన్నాను. నా దగ్గర 70,000 రూపాయల దగ్గర డబ్బులు తీసుకున్నాను. ఇంట్లో ఇబ్బంది కానీ 2,000, 3,000, 4,000, 5,000 ఎంత అడిగితే అనిపిస్తుంది సార్. అప్పు చేసి మరి ఇచ్చారు. మరి గత గురువారం అమ్మాయి రేపు మంగళవారం లోపు నేను వచ్చి 10 గంటలకు మంగళవారం ఉదయం 10 గంటలకు వస్తే నేనే వస్తాను. ఇద్దరు వెళ్ళి స్టేషన్లో కూర్చొని వద్దాం. విడాకులు అడిగితే మా ఆయన నన్ను బెదిరిస్తున్నాడు, పిల్లలతో సహా వస్తానని చెప్పబెట్టకుండా వచ్చేస్తాను, తీసుకు ఎదురండి స్టేషన్లో కూర్చున్నామని సార్. సరే మా ఒకవేళ 10 గంటలకు నేను రాకపోతే నువ్వే వచ్చి ఇంటికి తీసుకెళ్ళమని సార్, ఇంటికి వచ్చి తను తీసుకెళ్ళమనండి. అలాగే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అమ్మాయి తీరా నేనేదో సీరియస్గా తీసుకుంటా అనుకోలేదు, నేను వాడుకొని వదిలేద్దాం అనుకున్నాను. నేను రాను, మీరు వెళ్ళిపోయాక అమ్మాయి మాటనే చెప్పి నేను కోపం పెట్టుకోలేక దాడి చేశాను. ఎందుకంటే అంతటి వాళ్ళ ఆయన నా మీద దాడి చేశారు. ఆ తోపులాట్లో ఇద్దరికి దెబ్బలు తగిలింది. దాని తర్వాత వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ కలిసి నన్ను పెట్టారు. అమ్మాయికి ఎంతమంది పిల్లలు? ఇద్దరు. ఒక్కడే వెళ్ళావా? ఒక్కడే వచ్చాను. చిలకలూరిపేట టౌన్లోని బొందిలిపాలెంలో ఇప్పుడు ఎవరికైతే దెబ్బలు తగిలి వాళ్ళు ఇంట్లో ఉండగా ముద్దమైనటువంటి నజీర్ వాళ్ళ ఇంటికి చెరుకు నరికేటువంటి కత్తి తీసుకొని వెళ్ళి గతంలో తనకున్నటువంటి పరిచయాన్ని కొనసాగించమని చెప్పేసి బలవంతం చేశాడని, ఆ కోణంలో ఆ యొక్క ఆమె భర్త వాళ్ళందరూ దాన్ని వ్యతిరేకించేసరికి వాళ్ళ మీద చంపడానికి ప్రయత్నం చేయగా వాళ్ళకి తలకి చేతులకి బలమైన గాయాలు తగిలి అదే క్రమంలో వారు వాళ్ళని కాపాడుకునే క్రమంలో వాళ్ళు ఈ నజీర్ని కూడా రాయిపెట్టి కొట్టడం జరిగింది. నజీర్కి కూడా గాయాలు తగిలి వెంటనే మాకు సమాచారం రావడం, భద్రా టీం ఉంది, వెంటనే భద్రా పోలీసులు అక్కడికి వెళ్ళిపోయి
దెబ్బలు తగిలినటువంటి వాళ్ళు మొత్తాన్ని పోలీసు ఇక్కడ హాస్పిటల్ తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఆ భార్యాభర్తలకి కొంచెం గాయాలు పెద్దగా కావడం వలన ఫర్దర్ ట్రీట్మెంట్ కొరకు గుంటూరు జీజీహెచ్కి తరలించడమైంది. ముద్దాయి ప్రస్తుతానికి ఇదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు. కొట్టుకుంటున్నారు అబ్బాయి అయిన అమ్మాయికి ఏమో ఇక్కడి నుంచి ఇక్కడికి కోసేశారు. మరి మేడ అంతా గీసేశాడు, గోర్లు పెట్టి గీసేశారు. ఇదంతా ఇక్కడ బాగా లోతుకు పోయిందంట డాక్టర్ గారు చెప్పారు. ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు ఇంక ఇంత ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఇంకా నేను లాగేసి అమ్మాయిని తీసుకొని వచ్చాను నేను కిందకి. అబ్బాయినేమో గొంతు కోసాడు, ఇక్కడ గొంతు కోసాడు, తల మీద పొడిచాడంట ఒక కోటు. ఇంకా అది నేను వెళ్ళి చూసేటప్పటికి అది జరిగింది.